డబుల్ బెడ్రూమ్ లేవు లేదు రోల్ లేదు అంటే కామారెడ్డి కిందకే కదా కామారెడ్డి కిందకే ఎవరు మీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఎట్లుంది పాలన అయినది పాలన ఏం పాలన ఇంటికో జాబితా అన్నాడు ఉన్నోనికి భూములు ఉన్నోనికి పైసలు పడుతున్నాయి మా గుడ్డ భూమి లేదు మాకు తిందామని తిండికి లేదు కైకిలు చేసుకోవాలి మేము కొనుకొచ్చుకొని తినాలి ఉన్నోనికి ఏంటి రేషన్ బియ్యం అంతగా అయిపోతుందా అందుకే ఎన్ని కావాలి ఉప్పు ఏంది కారం ఏంది నూనె ఏంది సబ్బు ఏంది సర్ఫ్ ఏంది ఎంతగానం కేసీఆర్ బంగారు తెలంగాణ అంటాడు బంగారు తెలంగాణ అనుబంధ తెలంగాణ బంగారు తెలంగాణ ఏం తెలంగాణ ఓనికి పెట్టిండు ఓనికి ఏం చేసిండు ఓనికి చేసిండు ఉన్నోనికి పెడుతుండు ఉన్నోనికి పెడుతుండు లేనోనికి ఏం లేదు అన్ని దొంగ శాస్త్ర పండ్లు ఉన్నాయి మొత్తం దొంగలే దొంగలే ఉన్నారు లంగలే ఉన్నారు సర్దా రోలు లేరు ఇవన్నీ మంచిగానే మాట్లాడతారు కానీ మళ్ళీ రేపు పొద్దుగాల 500 చెప్పులే చెప్పించుకోడతాం 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 మాకు ఏం లేదు అయ్యా మేము కైకిలు చేసుకొని కిలో కొనుకొచ్చుకొని తింటున్నాం మాకు భూమి లేదు ఇల్లు లేదు ఇరవై లేదు ఇంటికో జాబితా అన్నాడు ఇక్కడ మాట్లాడమ్మా ఉంటే భూమి లేదు మాకు 3 ఎకరాలు జాగా లేదు ఇంటికో జాబితా అన్నారు కిండు అప్పుడు ఇంటికి 6000 ఇద్దరు కొడుకులు నాకు 12 లక్షలు ఒక కొడుకున్న 6 లక్షలు ఇస్తాడు వాడిని 6 లక్షలు 5 రూపాయలు ఇవ్వని ఏది లేదు పింఛన్ తోటి ఏం బతుకుతాం అది మొగడు కావాలన్నా మొగలు తప్పుకొని పింఛన్లు కావాలన్నా సాగు అని చెప్పి మొత్తం పెళ్లి అప్లై చేసాడు సాగుమని మొత్తం ఫ్రీడ్స్ పెట్టాడు మొత్తం ఆజాద్ చేసి లంగలం చేసిండు మొత్తం మొగలని కూడా ఆడోళ్ళు మొగల కొంగు పెట్టి ఏడుతురు ఆడోళ్ళు ఒక్కొక్క మొగడు దాగి రోల మీద పడిపోతే సంసారం వెళ్ళి వెళ్ళలేక అప్పులాయి మందులు తాగుతారు సత్తూరు ఊరేసుకొని ఏం చేసిన వాడు అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రమే నెంబర్ వన్ ఉందని కేసీఆర్ చెప్తాడు వాడు బంద చెప్తాడు మొత్తం చెప్తాడు వాడు చెప్పుడుకు ఏమి వెనకకు రాడు వాడు చెప్పుకుంటా నేను చచ్చిపోతున్నా నాకు అయ్యి రోడ్లు నేను చచ్చిపోతున్నా అంటే మంది పుస్తలు దెంపదానికి అని పుస్తలు ఇలా పెట్టుకున్నాడు మంది పుస్తలు దెంపుతాడు ఇప్పుడు అంతే మరి మంది పుస్తలు దెంపినాడు కదా అప్పులై ఉన్నోడు ఉండే లేనోడు ఉండే వాళ్ళు అప్పులకి ఏగలేక తట్టుకోలేక పిల్లలు దాదలేక గుళ్ళు వేసుకుంటారు గజ్జు మంది తాగుతారు చచ్చిపోతారు ఇప్పుడు కేసీఆర్ ఇన్ని రోజులు గజ్జువేల పోటీ చేసిండు ఇప్పుడు మీ కామారెడ్డి గచ్చి పోటీ చేస్తాడ వాడు రాని వాడు కామారెడ్డికి ఎత్తాడు ఏం చేసిండు కామారెడ్డి జిల్లాకు ఏం చేసినాడు ఏం చేసిండు రాని అక్కడ చేస్తే ఫుల్ అయిపోయిందట గజ్జువేల చేస్తే ఫుల్ అయిపోతుంది ఇడికి అత్తాడు ఇక్కడికి వచ్చినాక మేము మాట్లాడతాం అంతా ఏం మాట్లాడన్నా మేము మాట్లాడ మాకు బాగా ఎక్కింది అంతే ఎక్కింది ఇక మరి మాకు ఇమిడిపోయింది ఇక మొత్తానికి నమ్మతట్లేరు కేసీఆర్ ఇంకా నమ్మి గొంతులు కోసిండు నమ్మిచ్చి గొంతులు కోసిండు ఏం చేసిండు వాడు ఏం చెయ్యలే అయ్యా మాకు గుంటడు లేదు ఉందామంటే ఇల్లు లేదు ఇంద్రమ్మ కట్టించిన రూములు ఉన్నాం ఏది లేదు డబుల్ బెడ్రూమ్ లేదు అప్పుడు ఎగతాళి చేసిండు బుగ్గ పెట్టింది ఒక రూమ్ లాగింది కరెంట్ బిల్లులు ఇప్పుడు కరెంట్ బిల్లులు ఎత్తురు మాకు అప్పుడు ఉచితం పెట్టినామే కరెంట్ బిల్లు మా కరెంట్ బిల్లు లేదు ఆమె ఇచ్చిన ఇంట్లోనే ఉన్నామయ్యా మేము ఇంకా అచ్చు చూసుకొని మా ఇల్లు కూడా చెక్ చేసుకోరు మేము ఆమె ఇచ్చిన ఇంట్లో ఉన్నామా ఇంకా వేరే కట్టుకున్నామా ఇంకా వేరే స్థలంలో ఉన్నామా సరే ఆమె స్థానంలో ఉన్నాం 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి కేసీఆర్ పార్టీ 3 ఉండని 10 ఉండని అంటే ఏది గెలిస్తే మీలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటాడు నాకు చేతికే చేతే నేను మొక్కిన అయ్యా నేను అప్పు సప్పు చేసిన మన కొబ్బరికాయలు కొట్టను మొక్కిన పోషాతాలకి గెలితే కొడతా కొడుక బాకి తెచ్చే కొడతా కాంగ్రెస్ పార్టీ గెలితే పేదలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళు మాత్రం అంత చెయ్యరు మాకు ఉన్నోనికే పెడతాడు అంతే ఉన్నోనికే పెడతాడు ఇంకా ఉన్నోనికే పెడతాడు మాకేం లేదు బీజేపీ బీజేపీ లేదు బీజేపీ ఏది లేదు ఏది మాకు అప్పుడు పెట్టింది చేయకూరితే ఇక మేము నమ్ముకున్నాం మేము అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె నమ్మకం